చేసిన పనికి నాకు ఆల్రెడీ కడుపు నిండి మండిపోతుంది. నువ్వు వెళ్ళి బాగా మెక్కు. భోజనం వచ్చి విసిగించకుండా పక్కకెళ్ళు శ్రీ. బేదా, ఈ అన్నం ముద్దులో నా ప్రేమను కలిపాను, మిస్ చేసుకోకు. ఒక్కసారి తిని చూడు ఎంత టేస్టీగా ఉంటుందో. నేనంటే నీకెంత వెటకరమో ఆల్రెడీ టేస్ట్ చూపించావు. ఇప్పుడు ఇలా నటించి అయిన గాయం మీద కారం జల్లాలని చూడుకో. బేదా, నథింగ్ లైక్ దట్ వేదా. ఈ అన్నం ముద్దులో నా ప్రేమంతా కలిపాను. ఇది శ్రీ ముద్ద. హే ప్లీజ్ వేదా, తిను వేదా. ప్రేమ అన్నది మాటల్లో కాదు శ్రీ, చేతల్లో ఉండాలి. నువ్వు చేసిన పనికి నేను ఆ వీణ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. నీకు నాకన్నా ఆ వీణ ఎక్కువైపోయింది కదా. చూస్తాను నన్ను ఇంకా ఎన్ని రకాలుగా ఇన్సల్ట్ చేస్తావో అది చూస్తాను. బా, ఆ టాపిక్ వదిలేమని చెప్పాను కదా. ముందు ఈ ముద్ద తిను, మా మంచి వేదా కదా. మరీ ఇంత మొండి పట్టుదల మంచిది కాదు వేదా. వీణ కూడా ఈ ఇంటి మనిషే, ఇంట్లో అందరూ సమానమే. ఈ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోయినా నష్టం ఏమీ లేదు, నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. వేద చేసిన పనికి శ్రీ పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో. వేద వీణ ఇద్దరు ఆఫీస్కి వెళ్తున్నారు. అక్క ఆయన కూడా వాళ్ళని బోర్డ్ మెంబర్స్ని చూసి సరైన గౌరవం ఇచ్చారు. అందరం సంతోషంగా ఉన్నాం అనుకుంటున్న సమయంలో శ్రీ వేదల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవ పడేదాకా వచ్చారు. ఈ గొడవలు ఇక్కడితోనే ఆపకపోతే భార్య భర్తల మధ్య సఖ్యత పోతుంది. లేదు, అలా జరగకూడదు, జరగకూడదు. గారు మళ్ళీ ఏదో పెత్తనం చేయడానికి వెళ్తున్నట్టుంది. అక్కడ సరస్వతితో నా మాట చల్లదు, ఇక్కడ ఈ పార్వతితో నాకు మనశాంతి లేదు. అప్పట్లో పార్వతి పేడ పోయింది అనుకుంటే సరస్వతి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి నా మెడకు తగిలించింది. ఈ పార్వతి, మేనకోడల వీణ, వీళ్ళిద్దరూ ఈ ఇంటికి పట్టిన దరిద్రాలు. ఎప్పుడు వీళ్ళ పేడ పోతుందో ఏంటో. ఎంతో అన్యోన్యంగా ఉన్న మీ ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు జరగడం నాకు చాలా బాధగా ఉంది వేద. ఆఫీసు విషయాలు ఇంటి గడప బయటే వదిలి రావాలి, కానీ ఇంట్లోకి తీసుకురాకూడదు. అలా తెచ్చారు అంటే మీకు మీరే దూరం అవ్వడం మొదలవుతుంది. ఈ మాటలు నాకు చెప్పడం కాదత్తయ్య, ఆయన గారికి చెప్పండి. అయినా ఏ భర్త అయినా తన భార్య గెలవాలని, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. కానీ నా భర్త మాత్రం నేనోడిపోవాలని, ఎప్పుడూ ఆ వీణే గెలవాలని, తనకి మంచి పేరు రావాలని సపోర్ట్ చేస్తున్నాడు. మరి నాకెలా ఉంటుందో మీరే ఆలోచించండి అత్తయ్య. శ్రీ చేసింది తప్పే వేద, కాని ఆ సాకుతో నువ్వు శ్రీతో గొడవ పడటం అంటే నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావని అర్థం. ఏంటత్తయ్య, మగవాళ్ళు గొప్ప, ఆడవాళ్ళు కాదు అన్నట్టు చెప్తున్నారు? ఏ ఆడవాళ్ళు మాత్రం పనిచేయట్లేదా? ఆడవాళ్ళు మగవాళ్ళతో పాటు కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళలాగే టెన్షన్స్ని భరిస్తున్నారు. వాళ్ళని కూడా గుర్తించాలి కదా. శ్రీ అలా చేయట్లేదనే నా బాధంతా.
చేస్తాడు వేద. కానీ నువ్వే ఓపికతో నీ పరిస్థితి అర్థమయ్యేలా చెప్పు. వింటాడు, మారుతాడు. మాటలతో యుద్ధాలు ఆపొచ్చు, అవే మాటలతో యుద్ధాలను ఆపకుండా ఉండొచ్చు. తేడా కనిపెట్టి మాట్లాడమే తెలివైన ఇల్లాలు చేసే పని. నువ్వు తెలివైన దానివ్వేదా, ఆలోచించు. శ్రీ, వన్ మినిట్. ఎస్ డాడ్. స్ట్రైట్గా ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. నీకు వేదక మధ్యన ఏమైనా గొడవలు వచ్చాయా? అర్థమైంది. నా అనుభవంతో చెప్తున్నాను, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ఇంకా చెప్పాలంటే అవి నీటి మీద బుడగల్లాంటివి, అవి ఎక్కువసేపు ఉండవు. భార్యాభర్తలు కలిసి మాట్లాడుకుంటే అన్ని సమస్యలు దూరమైపోతాయి. శ్రీ, నేను కాంప్రమైజ్ అవ్వాలని చూస్తున్నా. వేద అవ్వట్లేదు డాడ్, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఆఫీసుని బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో కాపురాన్ని బ్యాలెన్స్ చేయడం అంతకన్నా కష్టంరా. నువ్వే ఇంకా ఓర్పుతో అన్నీ భరించి సహించి వేదతో ప్రాబ్లంని సాల్వ్ చేసుకో. ఆడమనిషికి భూదేవంత ఓర్పుంటుంది అంటారు. మీ విషయంలో నువ్వే కొంచెం ఓపికతో ఉండు. శ్రీని ఇబ్బంది పెట్టకు. శ్రీ వీణని సపోర్ట్ చేసేది మన కంపెనీ కోసమే, కానీ నిన్ను కించపరచాలని కాదు కదా వేద. వేదకున్న స్టేటస్ ఏంటో నీకు తెలుసు. నువ్వెప్పుడు వేదని కించపరచాలని చూడలేదు, కానీ ఇప్పుడు సమస్య వచ్చింది. నువ్వే ఒక మెట్టు తగ్గి మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయరా? మీ మధ్యన ఎప్పటికీ మూడో వ్యక్తి వచ్చి సలహాలు ఇచ్చే పరిస్థితి తెచ్చుకోదు శ్రీ. అది నేనైనా, మీ అమ్మ కానీ అమ్మ పార్వతి అయినా. డాడీ ఫస్ట్ టైం పార్వతి అమ్మని, అమ్మ కానీ అమ్మ అని అన్నారేంటి? అంటే పార్వతి అమ్మ వేదకి నాకు మధ్య గ్యాప్ పెంచాలని చూస్తుందా? ఇంటికి పార్వతి రాక్షసిలా దాపరించింది. వీలైనంత త్వరగా ఇంటికి దూరం అయ్యేలా చేయాలి. అత్తయ్యలా కాకుండా అమ్మలా చెప్తున్నాను. ఏదైనా నష్టం జరగకముందే జాగ్రత్త పడాలి. నష్టం జరిగాక బాధపడటం తప్ప చేసేది ఏమీ ఉండదమ్మా. అలాగని శ్రీ ఏం చేసినా భరించమని చెప్పట్లేదమ్మా. ఏదైనా నీ చేతుల్లో ఉంటుంది. కాపురం అంటే భార్యాభర్తల మధ్య పట్టువిడుపులు ఉండాలి. కొన్నిసార్లు మంచి మాటలు చెప్పి నీ మాట వినేలా చేసుకో. అలా కుదరనప్పుడు చిన్నగా బెట్టు చేసైనా నీ మాట వినేలా చేసుకోవాలి. ఈవిడేంటి, పట్టు విడుపులు ఉండాలి, బెట్టు చేసైనా నీ మాట వినేలా చేసుకోవాలి అని వేద మనసు పొల్యూట్ చేసేలా చెప్తుంది. ఇది తప్పు కదా? అంటే డాడ్ చెప్పినట్టు ఈవి నిజంగానే మా మధ్య దూరం పెంచాలని చూస్తుందా? శ్రీకి పార్వతి మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడాలన్న నా ప్రయత్నానికి సక్సెస్ఫుల్గా బీజం పడింది.